ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబు సీనియర్ నాయకులతో చర్చిస్తున్నారు. ఈ పరిణామాలను కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి ఫోన్లో చంద్రబాబుకు వివరించారు. ప్రధానితో తన సమావేశం వివరాలు, రాజ్యసభలో అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనను సుజనా సీఎంకు వివరించారు. టీడీపీ సమన్వయ కమిటీ కూడా సమావేశమైంది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చంద్రబాబు చర్చిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, టీడీపీ అత్యవసరంగా సమావేశమైంది. మంగళవారం కూడా సమన్వయ కమిటీ జరుగుతుంది. అయితే ఇవాళ జరిగిన సమన్వయ కమిటీకి మాత్రం చాలా కీలకంగా మారింది. అందుబాటులో ఉన్న నేతలందరితో కూడా చంద్రబాబు నాయుడు సమావేశమై ప్రధానంగా కేంద్ర బడ్జెట్ మీద ఆయన చర్చించడం అనేది జరిగింది. ఇప్పటికే ఎంపీలతో మరొకసారి ఆయన ఫోన్ కూడా మాట్లాడారు. ప్రస్తుతం టీడీపీ కేంద్రం పైన చేసిన ఒత్తిడి వల్లే కొంత కేంద్రం అనేది దిక్కుచ్చింది. ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతలు కానీ కేంద్ర మంత్రులు కానీ మాట్లాడటం కానీ జరుగుతుంది. కొంత ఏపీకి న్యాయం చేసే దిశగా కేంద్రం కొంత అడుగులు వేసే పరిస్థితి కనపడుతుంది. ఈ రకమైన ఒత్తిడి కనుక మనం చేయకపోయి ఉంటే ఇదే రకమైన ఇబ్బంది కొనసాగుతూ ఉండేది. కేంద్ర బడ్జెట్ లో మనకు జరిగిన అన్యాయానికి నిరసనగా మన ఎంపీలంతా కూడా గట్టిగానే పార్లమెంట్ లో నిలబడగలిగారు. వెళ్ళలోకి వెళ్ళి మరి అథారిటీ పట్టుకుని నిరసన తెలియజేయగలిగారు. అందువల్ల మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలంతా కూడా మనకు మద్దతు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొంత సక్సెస్ అయినట్టే అని కొత్త చంద్రబాబు నాయుడు మిగిలిన నేతలందరి దగ్గర కూడా వ్యాఖ్యానించారు. ఇదే ఒత్తిడి ఇకపైన కూడా కొనసాగించాలి. పదే పదే కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి కలవటం కానీ ఆ ఒత్తిడి తీసుకురావడం కానీ ఏపీకి జరిగిన అన్యాయం మీద గలగొట్టడం కానీ చేస్తూనే ఉండాలి. ఈ పార్లమెంట్ సమావేశాన్ని కొనసాగే వరకు కూడా ఇదే విధమైన నిరసనలు కానీ ఆందోళనలు కానీ పార్లమెంట్ లో కొనసాగాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా మనకు కొంత సమాచారం అయితే తెలుస్తోంది. ఇంకా సమన్వయ కమిటీ సమావేశం ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికైతే ఇవాళ ఉదయం కేంద్ర మంత్రులు కొంతమంది ఫోన్ చేసి వీళ్ళందరూ కూడా పిలిపించడం, ఏపీని గట్టిగా ఆదుకుంటాం, ఇతరులకి నిధులు ఇస్తామని వాళ్ళు కొంత ప్రకటనలు చేసిన నేపథ్యంలో కొంత ఫలితాలు ఇచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి మిగిలిన ఎంపీని కూడా కూడగట్టుకోవాలి. మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో మనకు మద్దతు ఇచ్చాయి వాళ్ళందరినీ కూడా కూడగట్టుకుని ఏపీకి మన సాధించి పోరాటం చేసి ఎట్టి పరిస్థితులు కూడా నిధులు తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అట్లాగే సమన్వయ కమిటీ వచ్చిన మిగిలిన నేతలంతా కూడా ఇదే విషయాలు స్పష్టం చేశారు. రైట్ అశోక్.